కాలుష్యాన్ని కట్టడి చేస్తామని ప్రభుత్వ విభాగాలు చెబుతున్నా గ్రౌండ్ లెవెల్లో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. సిటీ శివారుల్లో పరిశ్రమలు, వాహనాల నుంచి వెలుబడే కాలుష్య ఉద్గారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది. హైదరాబాద్ను హైటెక్గా తీర్చిదిద్దేందుకు చేపట్టే అభివృద్ధి పనులతో మురుగు, పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు జనం ప్రాణాలు తీస్తున్నాయి. ఉప్పల్ నియోజకవర్గంలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంది. దీనివల్ల కలిగే నష్టాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. కొత్త పరిశోధన కేంద్రాన్ని ఈసీఐఎల్ మౌలాలి రేడియల్ రోడ్డుపై ఉన్న కాప్రా సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు చేశారు. కాప్రా ఏరియాలో వాతావరణంలో వాయు నాణ్యత, కాలుష్య కారకాలను ఇక్కడ లెక్కిస్తారు. వాటిని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సలహాలు ఇవ్వనుంది. వచ్చే పొల్యూషన్ అంచనా వేయడానికి, కొలసడానికి తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిపార్ట్మెంట్ వారు మన కాప్రా సర్కిల్ యందు పొల్యూషన్ కొలిచే పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు నియమిత కాలంలో ఇండికేటర్స్ తీసుకొని ఇక్కడ పొల్యూషన్ స్థాయిని అంచనా వేయడం జరుగుతుంది. దాని నివారణలో భాగంగా ఏ సంస్థల ద్వారా, వేటి ద్వారా ఎక్కువ పొల్యూషన్ అవుతుందో దానికి సూచనలు ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వారు ఇవ్వడం జరుగుతుంది. నగరంలో ఏర్పాటైన వాయు నాణ్యత సూచి కేంద్రాలతో ఏమాత్రం ఉపయోగం లేదంటున్నారు పర్యావరణవేత్తలు. నగరంలో ఇప్పటికే 6 కేంద్రాలున్నా వాటి వివరాలేవి జనానికి ఇవ్వట్లేదు. ఇప్పుడు మరో 8 ఏర్పాటు చేస్తే ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గాలిలో ఎలాంటి ధూళి కణాలు కలుస్తున్నాయో ఎవరికీ తెలియదని, కనీసం ఆన్లైన్లో కూడా సమాచారం పెట్టడం లేదన్నారు పర్యావరణ నిపుణులు నరసింహారెడ్డి. నేషనల్ క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ కింద కేంద్ర ప్రభుత్వం 300 కోట్లు నిధులిస్తోందని, వాటిని ఎక్కడ ఖర్చు పెడుతున్నారో చెప్పాలన్నారు. ఈ వాయు కాలుష్య నమోదు కేంద్రాలు, వీటికి వాటి లొకేషన్ సరిగా ఉండాలి. తర్వాత ప్రజలతోటి భాగస్వామ్యం కలిగి ఉంటే ప్రజలకు నిరంతరం అక్కడే సమాచారం అందించే ఏర్పాటు కూడా ఉంటే, ఎప్పటికప్పుడు అందరూ తెలుసుకునే విధంగా ఉంటే అప్పుడు ఈ వీటికి ఒక సార్థకత చేకూరుతుంటుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా PM10, PM2.5, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ వివరాలు మాత్రమే వెల్లడిస్తోంది పీసీబీ. కానీ పారిశ్రామిక, వాహనాల రద్దీ, భవన నిర్మాణాల ప్రాంతాల్లో ఎన్నో వాయువులు గాల్లో కలుస్తున్నాయన్న వివరాలేవి బయటకు రావట్లేదు. వీటి డేటా కూడా కలెక్ట్ చేసి చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. సిటీ జనానికి కాలుష్యం లేని గాలిని అందించేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రయత్నించాలని కోరుతున్నారు.